కోవిడ్ నైన్టీన్ ఎందుకు వస్తుంది అంటే కరోనా వైరస్ వల్ల వస్తుంది మరి ఇందులోంచి మనం తప్పించుకోగలమా అంటే ఇంట్లో ఉంటే మనం తప్పించుకోగలమండి మరి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ కరోనా వస్తుంది కదా కోవిడ్ నైన్టీన్ వస్తుంది కదా అంటే అలా కాదండి ఇది గాలిలో సోకుతుంది గాలిలోనే ఉంటుంది అని చెప్తారు సరే గాలిలో ఉంటుంది కదా మరి అందరూ గాలిని పీలుస్తారు కదా మరి అందరికీ కరోనా రాదు కదా అవును ఇప్పుడు చూడండి మా మామయ్య గారు ఈ కాయగూరలు కొనడానికి మార్కెట్కి వెళ్ళారండి సో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయనకి అక్కడ కరోనా వచ్చేసింది మరి అరే ప్రతిరోజు తెల్లారుజాము నుంచి సాయంత్రం వరకు కాయగూరలు అమ్ముతున్న ఆ కాయగూరల వ్యాపారికి కరోనా రాదు కదా అవును రావట్లేదు ఏంటిది అలాగే పాలు కొనడానికి మా బాబాయ్ గారు వెళ్ళారు సో పాలు కొనుక్కుని వస్తున్నప్పుడు ఆ పాల ప్యాకెట్లో ఈ కరోనా అతుక్కుపోయింది సో దానివల్ల ఆయన కరోనా వచ్చింది మరి ప్రతిరోజు వందల ప్యాకెట్లు అమ్ముతున్న ఆ పాల వ్యాపారికి ఎందుకు కరోనా రాదు ఏంటి మిస్టరీ సో ఒకళ్ళకి ఇలా అంటున్నారు ఇంకొకళ్ళకి ఇలా అంటున్నారు ఏం జరుగుతుంది ఈ కరోనా ఎవరి మీద దాడి చేస్తుంది ఎవరి మీద దాడి చేయదు ఈ మిస్టరీని ఎలా ఛేదించాలి అంటే సింపుల్ రీజన్ ఏంటి రోగ నిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్తున్నారు అంటే ఎవరి శరీరంలో ఎక్కువ ఇమ్యూన్ ఉంటుందో అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కరోనా రాదు సో ఇది నిజమా అంటే నిజం అంటే ఇక్కడ చూడండి మన యోగులు మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో టోటల్ మెడికల్ సైన్స్లో ఉండే శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు వాళ్ళు ఇవాళ ఏమైతే మాట్లాడుతున్నారో వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించి మాట్లాడి ఉన్నారంటే నిజంగా మనం నమ్మడం చాలా చాలా కష్టంగా ఉంది కానీ ఇది నిజం ఇప్పుడు మీరు చూడండి తైత్రియో ఉపనిషద్ అని చెప్పేసి ఇది మీకు కృష్ణ యజుర్వేదములో ఒక చాప్టర్ ఇప్పుడు ఈ ఉపనిషత్తులో వీళ్ళు పంచకోశాల గురించి మాట్లాడతారు పంచకోశాలు అనేది ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్క సైంటిస్ట్ మాట్లాడుతున్న విషయం అంటే కోసము అంటే ఏంటి ఒక కవర్ ఒక శ్రీత్ అంటాం ఇప్పుడు ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంటే బబుల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇలాగే పంచకోశాలు మనకు ఒక వలయం లాగా ఒక రక్షణ వ్యవస్థ ఒక రక్షణ వలయంలాగా ఉండి మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఎప్పుడో యోగులు చెప్పారు యోగా గురించి చదువుకునే వాళ్ళకి ఇది బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడు వీడు చూడండి అన్నమయ్య కోస అంటారు అన్నమయ్య కోస అంటే ఏంటి నువ్వు తినే ఆహారం సో దీన్నే మనం ఏమన్నాం డైట్ చార్ట్ అన్నాము లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అంటే నువ్వు ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది తెలిస్తే నీకు ఈ రక్షణ వ్యవస్థ ఎప్పుడు కూడా ఒక వలయం లాగా ఉండి నేను కాపాడుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అమెరికా అమెరికాలో తీసుకున్నారనుకోండి మీకు యాభై శాతం మందికి ఈ పెద్ద పేగుల క్యాన్సర్ అనేది ఉంటుంది అలాగే పొట్ట క్యాన్సర్ మీకు చాలా చాలా కేసులు మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ అమెరికాలో నివసించే వాళ్ళకి ఎక్కువ శాతము ఈ పొట్ట క్యాన్సర్ అనేది ఉంటుంది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో లో ఉండే మాంసాన్ని కొనుక్కు వెళ్తారు పెద్ద సూపర్ మార్కెట్ కూడా ప్రతిదీ ప్యాక్ అయ్యే ఉంటుందండి ప్రతిదీ మీకు ఆ ప్యాకెట్ లో ఉన్నవే వీళ్ళు కొనుక్కు వెళ్తారు ఈ ప్యాకెట్ లో వాళ్ళు ఎక్స్పైరీ డేట్ రాసున్నా కూడా మూడు నెలలు ఇది మీకు శుభ్రంగా ఉంటది అంటారు అంటే మూడు నెలల క్రితం తయారు చేసిన ఆహారాన్ని ఇవాళ మీరు తినాల్సిన కర్మ ఏమిటి అంటే మీకు అమెరికన్ లైఫ్ స్టైల్ ఇవాళ భారతదేశంలో కూడా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ డిజార్డరే ఉంది మీకు ఎప్పుడో వాడు డీప్ ఫ్రీజర్లో లో పెట్టిన ఒక వస్తువును కొనుక్కొచ్చి దానిని వేడి చేసుకొని ఎలా వేడి చేస్తున్నారు మీరు మైక్రో ఓవెన్ లో పెడుతున్నారు అంటే చూడండి ఒక చికెన్ ఒక చికెన్ ప్యాక్ ఉంటుంది ఇది డీప్ ఫ్రీజర్ లో పెడతాడు దీన్ని ఇతను కొనుక్కుంటాడు నేరుగా వెళ్ళి ఈ మైక్రో ఓవెన్ లో పెడతాడు అంటే ఒక ఫ్రోజన్ ఫుడ్ దాన్ని ఇమీడియట్ గా మీరు వేడి చేస్తే ఏమవుతుంది అంటే అది విషముగా మారిపోతుంది సో ఈ విషాన్నే అమెరికన్స్ తినడం మొదలు పెట్టారు ఇవాళ భారతదేశంలో కూడా అంటే ఏంటంటే మీకు జరుగుతుంది ముందు నీ ఆరోగ్యం అనేది పాడవాలి ఎలా పాడవుతుంది అంటే నువ్వు చెత్తా చదారం తినాలి ఎప్పుడైతే చెత్తా చదారం తింటావో నీ ఆరోగ్యం గా డాక్టర్లు హాస్పిటల్స్ ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ వీళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు సో ముందు నీ ఆరోగ్యం పాడవ్వాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటారు సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా వీటి కోసమే తయారు చేయబడుతుంది అది మీరు గమనించాలి మీకు ఒక శీతల పానీయం ఇంత బాటిల్ ఉంది ఇది మీరు రోజు తాగుతున్నారు అంటే ఇది వాడు పని కట్టుకొని నీ ఆరోగ్యం పాడవ్వాలనే తయారు చేస్తున్నాడు పాడయ్యాక నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు హాస్పిటల్ అడ్మిట్ అవుతావు ఈ మందులు వేసుకుంటుంటావు ఎంత ఎక్కువ మందులు వేసుకుంటున్నావు ఈ ఫార్మాసిటికల్ కంపెనీకి అంత లాభాలు కాబట్టి ఈ అన్నమయ్య కోసానికి మీరు ఎప్పుడైతే దూరం అయ్యారో మీ ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి మన యోగులు చెప్పారు అలాగే చూసారనుకోండి ప్రాణమయ కోస అంటారు నువ్వు పీల్చే గాలి అంటే నీ ప్రాణము ఏదైతే నువ్వు బ్రీతింగ్ తీసుకుంటున్నావో ఇది స్వచ్ఛముగా ఉందా అంటే దీని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్ అండి నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాంటి గాలిని మనం పీలుస్తున్నామని మరి ఏసీ గాలి మంచిదేనండి దీనికన్నా చాలా చాలా మీకు తేడా చేసేది మరి అలాంటి ఒక ఏసీ గాలినే కదా మనం పీలుస్తున్నాము బయటికి వెళుతున్నప్పుడు ఎట్టు చూసినా కూడా కాలుష్యము మరి అలాంటి కాలుష్యములో మనం ఈ ప్రాణమయ కోసాన్ని కాపాడుకోగలుగుతున్నాం అంటే లేదు అది చూసామనుకోండి మనోమయ కోస ఇవాళ ప్రతి ఒక్క శాస్త్రవేత్త ఒక్కొక్క వైద్య నిపుణుడు అసలు ఈ మనసు ఉంటే ఏంటి ఇది ఎక్కడ ఉంటుంది ఎలా పనిచేస్తుంది సో దీని గురించి నేను చెప్పాలంటే కొన్ని గంటల తరబడి మాట్లాడాల్సి వస్తుంది మీరు ఒక్కసారి బోధి ధర్మ చైనా వెళ్ళినప్పుడు అక్కడ చైనా చక్రవర్తి ఈయన కలవడానికి వస్తాడు వచ్చినప్పుడు నా మనసు బాగోలేదండి అంటాడు అప్పుడు బోధిధర్మ ఏం చెప్తాడంటే మీ మనసు బాగోలేదా అంటే ఆ మనసును బాగు చేయడానికి నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తానండి రేపు రండి మీరు రేపు నాలుగింటికి రండి కానీ రాజా మర్చిపోకండి మీరు వస్తున్నప్పుడు మీతో పాటు మనసును కూడా తీసుకురండి దానికి నేను చికిత్స ఇస్తాను అంటాడు రాజు రోజుల తరబడి ఆలోచిస్తాడు ఈ మనస ఈ మనసు ఉంటే దీనిని ఎలా తీసుకు అని చెప్పి కాబట్టి కుదిరితే గూగుల్ సెర్చ్లో బోధి ధర్మ అండ్ ద మైండ్ అని మీరు కొట్టి చాలా విషయాలు తెలుసుకోవచ్చు సో ఈ మనసు మనోమయ కోస అంటారు ఈ మనోమయ కోస అనే దాన్ని మీరు ప్యూర్గా ఉంచుకున్నప్పుడే మైండ్ ప్యూర్ మైండ్ అని చెప్పి రెండు విషయాలు గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడా మాట్లాడతాడు సో అది ఏమిటని తెలుసుకున్నప్పుడు చాలా చాలా విషయాలు సాల్వ్ అయిపోతాయి దీని తరువాత విజ్ఞానమయ కోస మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి పుస్తకాలు చదవడం వల్ల డిప్లొమాలు వస్తాయి డిగ్రీలు వస్తాయి కానీ జ్ఞానం అనేది రాదు ఎప్పుడైతే మనోమయ కోసాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటారో కరెక్ట్గా ఉంచుకుంటారో అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానమే మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది ఈ విధంగా మనం ఎన్నో సమస్యల నుంచి ఇవాళ ఈ కరోనా సమస్య నుంచి కూడా మనము ఈ విజ్ఞానమయ కోస ద్వారా బయటపడిపోవచ్చు అంతేగాని మనం ఏవో చదవడం వల్ల మనం జ్ఞానవంతులం అయిపోతాం అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి ఇంకా ఫైనల్గా ఆనందమయ కోసం అని చెప్పి మన యోగులు చెప్పారు మన ఋషులు చెప్పారు ఎవరైనా ఈ వీడియో వింటున్నప్పుడు ఆనంద్ అనే పేరు మీకుంటే మీ తల్లిదండ్రులు చాలా చాలా గొప్పవాళ్ళండి ఎందుకంటే ఆనంద్ సచ్చిత్ ఆనంద్ అని అంటారు సత్ అంటే ట్రూత్ చిత్ అంటే మనసు ఆనందం అంటే ఆనందం సో ఈ ఆనందం అన్న విషయం ముందు చూసారా ఇప్పుడు ఇదే కరోనాకి జవాబు ఎలాగండి ఆనందానికి కరోనాకి ఏమిటండి సంబంధము అంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలి అంటే మీరు ఏం చెయ్యాలి ఏ మాత్రలు వేసుకోవాలి ఏ పళ్ళు తినాలి ఏ కాయగూరలు తింటే నా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి ఇంత పెద్ద దేహాన్ని సృష్టించిన ఈ ప్రకృతి మాత ఈ మాత్రలను నమ్ముతుందా మీరు తినే పళ్ళను నమ్ముతుందా లేదా ఈ వెజిటబుల్స్ని నమ్ముతుందా అంటే కాదండి నా ఇంటర్నల్ సిస్టంలోనే అది నాకు ఒక సదుపాయాన్ని ఇచ్చింది ఏమిటి ఆ సదుపాయం అంటే ఈ పంచమయ కోశాలో చెప్పబడే ఆఖరిది ఆనందమయ కోశ ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో నువ్వు నీ ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుంటావు నీ కుటుంబ సభ్యులతో ప్రేమానురాగంతో ఉంటావు నువ్వు ఎగిరి గంతులు వేస్తావు అద్భుతంగా నాట్యము చేస్తావో నీ ఆనందం అనేది ఎక్కడికక్కడ నీ శరీరంలో పొంగి పొర్లుతుందో ఆటోమేటిక్గా నీ ఇమ్యూన్ అనేది విపరీతంగా ఎన్నో రేట్లు పెరిగిపోతుంది అప్పుడు ఈ కరోనా అండి కోవిడ్ నైన్టీన్ ఏది కూడా మన దరిదాపుల్లోకి రాదు అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఏంటి నువ్వు ఎప్పుడు హ్యాపీనెస్లో ఉండాలి ఎప్పుడు ఒక బ్లిస్ఫుల్ కండిషన్ అంటే అంటే దుఃఖము శోకము లాంటి ఏ విషయాలు కూడా నీ జీవితంలోకి రాకూడదు నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావో ఆటోమేటిక్గా నీలో ఉండే ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరిగిపోతుంది రోగ నిరోధక శక్తి పెరిగిపోతుంది ఈ విధంగా కరోనా అనేది నీ దరిదాపుల్లోకి రాదు అని చెప్పి ఆ రోజుల్లో యోగులు చెప్పారు ఇవాళ సైన్స్ కూడా ఇదే చెప్తుంది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారి నమస్కరించి మనము మన ఆరోగ్యాన్ని ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవాలంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలనేది మనం గ్రహించాలి సో కాబట్టి దీనికి సంబంధించి మనం ఆనందంగా ఎలా ఉండాలి అని మీకు అనిపిస్తే మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్